వెల్కమ్ టు స్పెషల్ టైమ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత చేరువైంది, చేతికి అందేంత దూరానికి చేరుకుంది. ఇక జాబిల్లిని ముత్తాడటమే బాకీ ఉంది. ఈ నెల 7వ తేదీ నాటికి అది పూర్తవుతుంది. ప్రస్తుతం చంద్రుని కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 2 సోమవారం మధ్యాహ్నం మలిదశను విజయవంతంగా ముగించింది. చంద్రుడి చివరి కక్షలో ప్రవేశించింది. మధ్యాహ్నం 1:15 సమయంలో చంద్రయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. అదే సమయంలో ల్యాండర్ చంద్రుడి చివరి కక్షలోకి ప్రవేశించిందని తెలిపారు. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చందమామ ఉపరితలానికి దగ్గరగా 119 కిలోమీటర్లు 127 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తుందని తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం కానీ ల్యాండర్ విడిపోవడం కానీ సజావుగా సాగిందని వెల్లడించారు. మంగళ బుధవారాల్లో అంటే వచ్చే 48 గంటల పాటు ఆర్బిటాల్లో పరిభ్రమిస్తూ ఉండే విక్రమ్ ల్యాండర్ను చందమామకు మరింత చేరువగా తీసుకెళ్తారు. ఈ రెండు చర్యల ద్వారా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం వైపు కదులుతోంది. అనంతరం ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 నుంచి 2:30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి జాబిల్లి మీద అడుగు పెడుతోంది. విక్రమ్ ల్యాండర్ను చివరి దశ కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత దానితో సంబంధాలను కోల్పోతుంది. స్పేస్ క్రాఫ్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం సజావుగా సాగిందని శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లిన కొద్ది రోజుల తర్వాత భూగోళానికి సంబంధించిన కొన్ని తాజాగా ఫోటోలను పంపించింది. దీంతో స్పేస్ క్రాఫ్ట్ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. ఇక సాఫ్ట్ ల్యాండింగ్ పై వారు దృష్టి పెట్టారు. వచ్చే నెల 7వ తేదీన చోటు చేసుకునే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన దశ అని వారంటున్నారు. ప్రస్తుతం చంద్రయాన్ 2 నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయే సమయంలో ఎలాంటి సాంకేతిక పరమైన లోపాలు గాని ఆటంకాలు గాని ఎదురుకాలేదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ టెలిమెట్రీ విభాగం ద్వారా దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు. బెంగళూరు శివార్లోని బేలాలు వద్ద నెలకొల్పిన ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కామెంట్ నెట్వర్క్ల ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. చంద్రయాన్ 2 ప్రాజెక్టులో ఇక మిగిలి ఉన్నది సాఫ్ట్ ల్యాండింగ్ ఒక్కటే. దీనికోసం శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలనేదే చంద్రయాన్ 2 లక్ష్యం. నిర్దేశిత వేగానికి మించి ల్యాండర్ను చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ చేయించడం వల్ల క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని, అందుకే 1 సెకండ్ తేడా వచ్చినా ల్యాండర్కు మొప్పు తప్పదని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించే అవకాశం ఉంది. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.